అందరికీ నమస్కారం. ఈ నవంబర్ 26న క్యాలీఫ్లవర్ అనే సినిమాతో మా సంపూబయ్య వైవిధ్యమైన కథలతో మిమ్మల్ని ఎప్పుడూ కడుపుబ్బ అనిపించడానికి ఎప్పుడూ అహర్నెస్లో కష్టపడుతూ ఉంటాడు. తను ఎంత కష్టపడతాడో మిమ్మల్ని అంత ఇష్టపడుతూ నవ్వించే సినిమాలను ఎంచుకొని అలాంటి స్క్రిప్ట్లు ఎంచుకొని ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించే భాగంలో తన సినిమాలు ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ స్టోరీలు ఉంటాయి. మంచి మంచి కథలతో మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి మరో ప్రయత్నం క్యాలీఫ్లవర్తో ఈ నవంబర్ 26న మీ థియేటర్లో పలకరించబోతున్నాడు. డెఫినెట్గా చెప్తున్నాను, ఈ సినిమాతో మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించే ప్రయత్నమే ఈ క్యాలీఫ్లవర్. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టులు ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. రాధాకృష్ణ మల్లేని గారు డైరెక్టర్గా ఈ ప్రాజెక్ట్ని తెరకెక్కించారు, అండ్ ఆశాజ్యోతి గారు ప్రొడ్యూసర్గా, గోపి అన్న రైటర్గా కథ, అండ్ అలాగే మన మోహన్ గారు. సో వీళ్ళందరి టీంతో ఈ నవంబర్ 26 రాబోతుంది. అయితే దీని విజువల్స్ బ్రహ్మాండంగా తెరకెక్కించారు మజీర్ అన్న. అవును, సో ఫ్యాంటాస్టిక్ విజువల్స్. అండ్ మా హీరోయిన్ వసంతి కృష్ణన్, చాలా అద్భుతమైన జోడి మీ ఇద్దరు. సో ఓవరాల్గా వీళ్ళ ప్రధాన జోడీ ఇదైతే, క్యాస్టింగ్ కూడా నేను ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేశాను, మంచి పాత్ర ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ రోహిణి అండ్ అశోక్ అండ్ ఫనీ అన్న, అవినాష్, పోసాని గారు, అండ్ కత్తి మహేష్ గారి చివరి చిత్రం కూడా క్యాలీఫ్లవర్. అది బాధాకరం, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నా హృదయకాలంలో కొబ్బరి మంటలో ప్లస్ దీంట్లో కంటిన్యూస్గా కాంబినేషన్ చేస్తున్నారు కదా. సో నిజంగానే బాధాకరం. సో మొత్తానికి నవంబర్ 26న మా క్యాలీఫ్లవర్ మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించబోతుంది. అయితే సంభుభై, ఇప్పటి వరకు ఫార్మల్గా చాలా రీసెంట్గా ఏదో న్యూస్ చదువుతున్నట్టు చదివేశాం, అలాంటి పడవ మనకు కాబట్టి. ఏంటి పరిస్థితి ఏంటి, మన ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి, డైరెక్టర్ గారి గురించి, సాంకేతిక నిపుణుల గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్దాం, ఏం చెప్పాలి, ఏం చెప్దాం? ఎందుకంటే ఎక్కువ ప్రయత్నం నీదే కదా. అవునా కదా? అవును. సో మేమంటే అలా గెస్ట్లో వచ్చి వచ్చాం. ఇప్పుడంటే రిలీజ్ కప్పుడు అందరం కుటుంబ సభ్యులు అయిపోతాం, కానీ అప్పుడైతే వచ్చి వెళ్ళలేదు అయ్యా. మీ క్యారెక్టర్ కానీ రోహిణి గారిది కానీ, అంటే నేను చేసినప్పుడు నాది నేను చూసుకొని ఎంత ఎంజాయ్ చేసిను. మీది ఫుల్ ఫ్లెక్సీగా సినిమా చూసినప్పుడు అమ్మా అనిపించింది, అంటే మీ క్యారెక్టరు పెద్ద ఆయనతో ఉండడం, మీరు మళ్ళీ సేమ్ వాళ్ళ కొడుకుతో మనవడితో ఉండడం, రోహిణి గారు మన అప్పుడు ఎక్కడ ఆర్ఎఫ్సీలో ఏసీఆర్ రోహిణి గారు చెప్పే పెద్ద డైలాగు, ఓసారి ఇట్లా సొమ్మని బుమ్సొమ్ వచ్చేస్తున్నాయి సినిమా చూసి, అలా వెళ్ళి టక్ మళ్ళీపోతే ఆ ముగ్గురు అమ్మాయిలు, బాంబే అమ్మాయిలు ఇరగొట్టారు భయ. సో డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారి గురించి ఆయన అసలు ఇవన్నీ ఎప్పుడు అనుకున్నాడో కథ ఏంటి, ఫస్ట్ అయితే ఆయన పిచ్చి ఇమాజినేషన్లో ఉన్నాడు ప్రతి క్యారెక్టర్ మీద. ఒక నమ్మకస్తుడు ఇలా ఉండాలి, ఒక హ్యాండ్ ఫ్లవర్ ఇలా ఉండాలి, ఒక క్యాలీఫ్లవర్ ఇలా ఉండాలి, క్యాలీఫ్లవర్ వైఫ్ క్యారెక్టర్ మన బామ్మ క్యారెక్టర్ ఇలా ఉండాలి, బాగా అంటే కనిపిస్తుండు. అంటే మన ఫుల్ ఫ్లెక్స్గా చేశాం కాబట్టి డైరెక్టర్ గారు ఏమనుకున్నాడో, ఏం తీసిండో ఏంటి అనేది తెలిసిపోయింది. అవును, ప్రతి ఒక క్యారెక్టర్కి లుక్ టెస్ట్లు, మేక్ ఓవర్స్, చాలా డీటెయిల్ బ్లడ్ టెస్ట్ కూడా, బ్లడ్ టెస్ట్లు, కోవిడ్ టెస్ట్లు అన్ని అయిపోయింది టెస్ట్. సో అంటే ఈ నాకు డౌట్, బేసికల్లీ డౌట్ అడగలేదు డైరెక్టర్ గారు కూడా అడగలేదు, ఇప్పటివరకు ఎవరిని అడగల. క్యాలీఫ్లవర్ పెట్టడానికి ఆ టైటిల్ కారణం మీకేం తెలుసా, లేకపోతే ఆ టైటిల్ వెనక మీకేమనిపించింది? నాకు అనిపించింది గురుజీ క్యాలీఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది అంటే, మీ క్యాలీఫ్లవరు రోజు వింటున్నాం కాబట్టి అనిపిస్తుంది, కానీ ఇది ప్రధానమైనటువంటి పాత్ర. హీరో క్యారెక్టర్ పేరు క్యాలీఫ్లవర్, ఒకనొక టైంలో తనని కాపాడే ఓ ప్రాపర్టీ క్యాలీఫ్లవర్ అని చెప్పినప్పుడు ఓ ఇందున్నప్పుడు పెట్టొచ్చులేండి. అంటే బేసికల్గా ముందు నుంచి దానికి ఒక ప్రాధాన్యత పలికాం, బేసికల్ ఏంటంటే కొబ్బరి మట్ట అని. సో హృదయకాలేమని సో డెఫినెట్గా ఉండాలి. అవును, ఇప్పుడు మనసున్న మనసే అని సంపూపోయి తీస్తున్నాడంటే కిక్ ఏముంది, మనసులో మామిడికాయ, మనసులో మామిడికి మొంతలో పప్పు అలా అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మొత్తానికంటే
నాకు తెలిసిన వరకు ఈ స్టోరీ విని ఆ క్యారెక్టర్ విని మన షూటింగ్లో ఉన్నప్పుడు కానీ డైలాగ్స్ విని కొన్ని సన్నివేశాలు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే టైటిల్ ఎంత ఫన్నీగా ఉన్నా క్యారెక్టర్కి డైలాగ్ చెప్పే డైలాగ్ కానీ ఫన్నీగా ఉన్నా మన టైలర్లో కానీ టీజర్లో కానీ వచ్చిన సాంగ్లో కానీ ఇలా ఉన్నా కథ మూలాంశం ఉంది కదా దాని తాలూకు చాలా సీరియస్ మ్యాటర్. సో అది మంచి పాయింట్. అది సో అలాంటి ఒక మంచి పాయింట్ని ఒక సీరియస్ మ్యాటర్ని తీసుకొచ్చి ఇంత ఫన్ చేస్తూ లాస్ట్లో దాని గురించి ఎందుకంటే మీ ప్రీవియస్ మూవీలో కూడా అంతే కదా లాస్ట్కి ఒక మహిళ గురించి గొప్పగా చెప్పే ఇది కదా. సో దీంట్లో ఒక విభిన్నమైన అంశం తీసుకున్నారు దానిలో దానిలో ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పే ప్రయత్నం చేశారు నాకు అది అర్థమైంది. అండ్ ఓవరాల్గా సీన్స్ నేను చేసిన సీన్స్ మనం కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ మనం గోదావరి దగ్గర చేసినవి కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి అవుట్డోర్ లో అంత పక్కన ఎండలు పక్కన అది చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ వాళ్ళందరూ కలిసి సర్పంచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన తొందరగా సాటిస్ఫై కాని మనిషి బాగొచ్చింది అన్నాక కూడా మళ్ళోసారి చేయించేటువంటి చాలా బాగా సార్. అయితే ఈ సినిమాని చేస్తున్నంతసేపు అంటే సినిమాలో పాత్రలా కాకుండా ఒక యాక్టర్లా కాకుండా అక్కడికి ఒక ఫస్ట్ టైం చూసిన పర్సన్ లాగా అక్కడ అంతకుముందు ఎప్పుడు వచ్చేవాడు అటు సైడు పాలకు మనం చేసిన పాలకొల్లో పాలకొల్లు ఏరియాలో కొన్ని ఏరియాలలో కొబ్బరి మెట చేస్తాం. ఓకే అంతకుముందు రాజమండ్రి ఏరియాలో బందిపోటు చేస్తాం తక్కువ అంటే ఎన్ని రోజులు కొబ్బరి మెట తర్వాత మళ్ళీ ఇదే సినిమా ఆ పరిసర ప్రాంతాలలో చేయడం అన్ని ఊర్లలో మంచి అంటే వాళ్ళు అమ్మా అసలు తన ఎవరు మీ ఫ్రెండ్ శ్రీన్ గారే ఇంకా అసలు ఫస్ట్ నుంచి ఫుడ్ ఫస్ట్ పోయినప్పుడు ఏంట్రా బాబు ఈ ఫుడ్ పోయి చంపేస్తారా ఏంటంటే కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది మనకు కూడా అసలు అడిసడలు డైలాగులకే పరిమితం కాదు ఫుడ్ యాక్చువల్గా వాస్తవం ప్రాక్టీస్ అవునవును ఫుడ్ పెట్టి చంపేస్తారు అభిమానులు అవునండి నాకు అర్థమైందా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ కూడా తీసుకొచ్చారు చాలా నాకైతే ఆ లొకేషన్లో అంతమంది చూడంగానే అక్కడికి వచ్చిన సినిమా చూడడానికి వచ్చిన జనం కానీ మన మధ్యలో చేస్తుంటే చాలా బాగా అనిపించారు. ఆ లొకేషన్ కూడా ఎప్పుడో పాతవి పెద్ద పెద్ద హీరోలు చేసిన లొకేషన్స్ మళ్ళీ మనం అక్కడ చేయడం అది అదృష్టం వేసుకుని చెప్పాలంటే ఎందుకంటే రెండు మూడు సినిమాలు మనం చూస్తూ ఉంటే ఆ లొకేషన్ ఇక ఆ సినిమా జరిగింది ఇక్కడే మా సినిమా జరుగుతుంది ఇక్కడే అనేది. ఓకే ఇకపోతే ఈ సినిమా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఆండీ ఫ్లవర్ క్యారెక్టర్ బాగా నచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే హీరోకు అన్యాయం జరిగిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అరాచకమయ్యా అసలు నేను అది ఫస్ట్ షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసినప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడల్లా వెళ్ళగానే మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యలో సరే ఆ సాంగ్ పెట్టండి ఆ సాంగ్ పెట్టండి అని చూసుకున్నాను. దాని కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అది మనం టీజర్ వదిలినప్పుడు. ఓకే అసలు ఏంటి భయ దాన్ని సేమ్ యాషెస్ కొంతమంది ఫూఫుల్ చేసి పంపిస్తారు నాకే నాకు కొంతమంది ఫోన్ చేసి ఏంటి నిజంగా ఇంత ఇంత ఇలా కూడా చేయొచ్చా మరి అసలు ఏం జరిగింది జరిగింది ఎంతవరకు జరిగింది పక్కన పెడితే నువ్వు చేసి అరాచకం ఏంటి స్వామి ఇది నీకు మాత్రమే సాధ్యం అన్నట్టుగా బాగా అది అయిందన్న. ఇంకోటి రెండోది పెద్ద ఆయన గెటప్ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది అది అది బాగా నచ్చింది. సూపర్ మనం మీరు కూడా రెండు మూడు సార్లు అంటుగా కొంచెం అది ఇది యాడ్ చేసి డైలాగులు యాడ్ చేసి అది నాకు నచ్చింది బేసికల్ క్యారెక్టర్ చాలా బాగుంది క్యారెక్టర్ అది. అంటే అప్పుల్లో వాళ్ళు మన మధ్యలో ఎలా తిరిగారు అనేది ఆ సీన్ చేస్తాను నాకు అనిపించింది భలే అనిపించింది. అవును కదా ఇలా తిరిగేవారు కదా అప్పుడు జమీందార్స్ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళందరూ ఇలా తిరిగేవాళ్ళేమో అనిపించింది. మనం ఒక బ్రిటిష్ ఒక బ్రిటిష్ వచ్చి సినిమా ఎత్తున ఇంత ఉంది నిజంగా వర్జాలకు ఎంత ఎంజాయ్ చేసారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు. ఇంకోటి ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో మరి సూపర్ అంటే మేడం గారు అంటే పైకి పెద్దగా కనిపించరు కానీ పర్ఫెక్ట్ నీట్గా సినిమాకి ఏం కావాలి మాకేం కావాలని ఒక మా హీరోయిన్ ఎప్పటికీ చెప్తుంది మీ ప్రొడ్యూసర్ గారితో ఏంటంటే ఫ్యామిలీ అన్నట్టుగా. నిజంగా ఆమె ఫ్యామిలీలో ఒక అమ్మలాంటి వ్యక్తి ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినటువంటి ఫస్ట్ టైం అన్నారు కానీ ఎలా ఎక్కడ ఫస్ట్ టైం అనిపించాలి ఏ విషయంలోనైనా నైస్. అంటే నాకు ప్రొడ్యూసర్స్ని చూసినప్పుడు నాకు ఒక చిన్న కంపారిజన్ వచ్చేదన్నమాట. వాళ్ళు వచ్చి చైర్లో కూర్చొని అలా నవ్వుతూ ఇద్దరు అలా అంటే నాకు ఏమి వచ్చిందంటే చిన్నపిల్లని ప్లే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు అలా ఉండదు కదా ఒక సీన్ జరుగుతుంటే ఆ మురిసిపోయి ఆ చిన్న హ్యాపీనెస్ ఉండదు అలా అనిపించింది నాకు. అంటే ఆ సినిమా నిజంగా పోతే మనం సినిమాటోగ్రాఫర్ ముజీర్ గారు గురించి అంటే నాకు రెండు మూడు సినిమాలతో ట్రావెల్ అవుతుంది కదా ఇంకా మరి నేను ఎంత చెప్పినా తక్కువే. స్టోరీ గోపిమోహన్ గారు అండ్ అలాగే రైటర్స్ మిగతా సాంకేతిక మోహన్ గారు గోపి గారు డైలాగ్స్ రాయడం వీళ్ళ కథ ఒక అర్ధరాత్రి వర్షం పడుతున్న టైంలో వచ్చినటువంటి థాట్ ఎడిటర్ బాబా మాకు తెలుసు చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం అనుకుంటా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ గారు దీంట్లో ప్రజ్వల్ క్రిష్ ప్రజ్వల్ క్రిష్ గారు అండ్ బాబు అన్న అయితే మా జబర్దస్త్ మా ఈటీవీ మల్లెమాల షోలో చాలా వరకు చాలా సంవత్సరాలు బేసికల్గా ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇలాంటి షోలు ఇలాంటి మ్యూజిక్ చేయొచ్చు మధ్య మధ్యలో సాంగ్స్ చేయొచ్చు అన్నవి కనిపెట్టిందే బాబు అన్న. ఎందుకంటే ఆ ఎడిటింగ్ ఫార్మాట్ మార్చింది సో సినిమాలో ఇప్పుడు సేమ్ అదే ఒక బ్రాండ్ సినిమాలో కూడా ఆయన చూపించాలని మనసుకు కోరుకుంటున్నాను. చెప్పిన తర్వాత అనిపించింది కొన్ని చేశారు అలాంటి ఈ క్యాలిక్యులర్ చూడాలంటే మీరు తోటకి వెళ్ళాలి లేకపోతే మార్కెట్కి వెళ్ళాలి. కానీ మా ఈ క్యాలిక్యులర్ చూడాలంటే ఈ నవంబర్ 26 థియేటర్కి రావాలి. సో ముందుగా ఈ క్యాలిక్యులర్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అలాగే హీరో హీరోయిన్ అండ్ నేను ఉన్నాను అనమాట. సో ఎనీ ఫంక్షన్లో మనం చూసుకుంటే ఫ్లవర్ బుక్ వేస్తాం బట్ విభిన్నంగా డిఫరెంట్గా హీరో గారికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడైనా హీరోయిన్ కి ఎక్కడైనా హీరోయిన్ కి హీరో హీరోయిన్ ఇద్దరు రోజ్ ఫ్లవర్స్ చాక్లెట్స్ ఇచ్చుకోవడం చూసాం ఇప్పటి వరకు బట్ ఫర్ ద ఫస్ట్ టైం క్యాలిఫ్లవర్ ఇచ్చుకుంటున్నారు. సో క్యాలిఫ్లవర్ ఈ నవంబర్ 26 ఒక మంచి సీలో రక్షిత రక్షిత అనే ట్యాగ్ లైన్తో ఒక మంచి కాన్సెప్ట్తో కడుపుబ్బా నవ్వించడానికి ఫుల్ కామెడీతో మా సంపు బాబుతో ఒక మంచి రోల్ చేపించి మిమ్మల్ని అందరినీ మెప్పించే రకంగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. మా డైరెక్టర్ గారు రాధాకృష్ణ మల్లేని గారు ప్రతిసారి నా కామెడీని చూసి ఎంజాయ్ చేసిన మీ అందరూ ఈసారి నాతో పాటు సీనియర్ను కూడా అద్భుతమైనంటే గురువారం శుక్రవారం కాకుండా థియేటర్కు మీ అందరిని రప్పిస్తాడు. థియేటర్లో కూడా అంతకంటే ఎక్కువ నాకంటే 100 రేట్లు సీనన్న చేసిన దానికి సరే 50 రేట్లు బర్నింగ్ స్టార్ ఎవరు. సో అలాగే 100% నేను చెప్తున్నా నవ్వుకుంటారు. సీనన్న క్యారెక్టర్ కానీ రోహిణి గారి క్యారెక్టర్ కానీ అవినాష్ క్యారెక్టర్ కానీ పోసాని గారి క్యారెక్టర్ కానీ ఆల్మోస్ట్ అందరినీ క్యాలిఫ్లవర్ లా పిండేసాడు రోహిణి డైరెక్టర్ గారు. అండ్ మీరు కెమెరా షిఫ్ట్ చేసుకుంటే డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు మాట్లాడతారు. అండ్ అంటే ముందుగా మన డైరెక్టర్ గారు పక్కన ఆశాజ్యోతి గారు ప్రొడ్యూసర్ గారు అండ్ ఈ అందమైన హీరోయిన్ సంబంధమైన హీరోయిన్. సో ముందుగా మనం ఈ సినిమా విశేషాలని ఫస్ట్ మా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. సార్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం సార్, క్యాలిఫ్లవర్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అండ్ సినిమా ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ ఈ సినిమాని ఏం చూసి రావాలి, యాంకరింగ్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మర్చిపోతాం. సో ముందుగా క్యాలిఫ్లవర్ టైటిల్ ఎందుకు పెట్టారు, ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ నేను విన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది సబ్బు గారు, ఆయన చేస్తే ఈ కథ బాగుంటుంది. అప్పుడు టైటిల్ పెట్టలేదు వెళ్ళేసాం సమ్ సాయిరాజ్ గారు డైరెక్టర్ సాయిరాజ్ గారు ఆఫీస్లో ఆయన కలిసినప్పుడు కథ చెప్పాను అనమాట. కథ చెప్పినప్పుడు సైలెంట్ కూర్చున్నాడు, నేను 2 సెకండ్స్ రియాక్షన్ అర్థం కాదు నాకు ఏంటి సైలెంట్గా ఉన్నాడని. వీటి ఆలోచించాడు, 1 సెకండ్ తీసుకొని సుదీర్ఘాలు చేద్దాం ఈ సినిమా అని అన్నారు. కొంచెం హ్యాపీగా బయటకు వచ్చాను అనమాట. ఆ తర్వాత ఒక మాట నాడు వస్తా మళ్ళీ ఒకసారి డీటెయిల్ వింటాను అన్నాడు. మళ్ళీ డీటెయిల్ వింటారంటే సంథింగ్ మళ్ళీ చేయాలని చెప్పి కూర్చొని చేస్తున్నప్పుడు అప్పుడు ఈ కథలో క్రేజినెస్ ఏంటి, ఒక అబ్బాయి సేవలో కూడా క్రేజినెస్ ఇది మెయిన్ మన సోల్. సో దీన్ని
కొంచెం క్రేజ్ చెప్పాలి, తిను చేస్తున్నట్టు సంథింగ్ క్రేజ్ ఇందాక వాట్ ఇస్ సెట్ ఇన్ ప్రీవియస్ అనేది కొబ్బరి మట్టి కానివ్వండి అంటే ఐబీసీ క్రేజీగా ఉంటాయి రెగ్యులర్ దాన్ని మనం మ్యాచ్ చేయలేదు దాన్ని రెగ్యులర్ టైటిల్ పెట్టి అరిస్ట్ మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ ఎందుకంటే హ్యాస్ క్రియేట్ సమ్ అదర్ మార్కెట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాను. సో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే అసలు ఈ ఈ సేలం ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లో మమేకమైన విషయాలు, ఇవి ఇండియా వాళ్ళు చెప్తే ఏమవుతుందని చెప్పేసి ఫస్ట్ ఏదో క్రికెట్ చూస్తా ఉంటే యాండీ ఫ్లవర్ టాపిక్ మీరు విన్నాను ఇంతకుముందు మనం మీరు వింటారు అందరూ ఆ యాండీ ఫ్లవర్ అనేవాడు ఇక్కడికి వచ్చి అలా చెప్తే బాగుంటుంది థాట్ క్రియేట్ అయినాక మా రైటర్స్తో డిస్కస్ చేయడం జరిగింది కింద గోపి అండ్ మోహన్ అండ్ శివరావు డిసైడ్ ఇది బాగుంది సార్ క్రేజీ అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఒక యాండీ ఫ్లవర్ భారతీయ స్త్రీ గొప్పతనం అని చెప్పేసి వచ్చేసి అలా వాళ్ళు గొప్పకుంటారు కారణం వీళ్ళు కాదు పాపం వీళ్ళకి ఉన్న ఒక సెక్టర్ ఆఫ్ లేడీస్ అని చెప్పి ఐ థింక్ వాళ్ళు మనం మన భాషలో వేసని చెప్పుకుంటాం. అసలు వేసలే ఉన్నాయి ప్రపంచం బాగుందని ఆయన ఫీల్ అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని దట్ షుడ్ బి ఆయన అస్టెడ్ నమ్మకస్తుడు ఐ మీన్ మీరే చేశారు క్యారెక్టర్ నమ్మకస్తుడు కూడా చేసి ఈ బాధ్యత మొత్తం తన తన అంటే ఇక్కడ భారతదేశంలో ఈ స్త్రీలు పవిత్రంగా ఉండాలంటే మగవాడి స్త్రీలు కరెక్ట్గా ఉండాలి, వాడు ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, వాడు ఎక్కడ కూడా తప్పు దారి నడవకూడదు అనే కంటెంట్ తోటి ఆయన తన అనుచరుడైన నవకస్తుడికి తన మనవడైన క్యాలిగ్రాఫర్ విషయాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది తీసుకున్న తర్వాత ఈ ట్రాక్ ఎక్స్టెండ్ తీసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇది మెడికల్ చెప్పినాక యాస్ సెట్ గో అహెడ్ అన్నారు. అప్పుడు ఈ యాండీ ఫ్లవర్ క్యాలిగ్రాఫర్ టాపిక్ మేము డిస్కస్ చేస్తూ ఉంటే అసలు టైటిల్ కూడా పట్టుకోలేదు కదా మన గోపికరణ్ రైట్ అన్నాడు సార్ మీరు ఇప్పుడు యాండీ ఫ్లవర్ క్యాలిఫ్లవర్ చెప్తూ ఉంటే అసలు మన సినిమా పేరు క్యాలిఫ్లవర్ ఎందుకు అవ్వదని అనిపించింది అనుకోవాలంటే దట్ ఎగ్జాక్ట్ ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి ఈ క్యాలిఫ్లవర్ విన్నట్టు వంట వండుకోవడానికి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. ఈ కథ జస్టిఫికేషన్లో మన మన కథ జస్టిఫికేషన్లో మన సినిమా జస్టిఫికేషన్లో టిల్ లాస్ట్ కార్డు వరకు ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారండి. లాస్ట్ కార్డులో ఈ పేరు ఎందుకు పెట్టారు జస్టిఫికేషన్ మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ మొత్తానికి వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. పెట్టలేదు ఇది ఇది కంపల్సరీ పెద్ద చాలా మూలం ఉంది దీనికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఈయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చేస్తారు బ్లాక్ బస్ట్ ఇట్లు ఇచ్చారు కొన్ని ప్రతి మనిషి జీవితం సినిమాలు నడుస్తుంటాయి కానీ కథ చెప్పాలని ఇంటెన్షన్ పడుతుంది ఫస్ట్. అంటే నేను టీవీ నుంచి రావడం కావచ్చు అంటే కథ చెప్తే మనం బాగుంది అనుకోవచ్చు అనే ప్రయత్నంలోనే ఆయన ఎర ఆయన మార్కెట్ని దాటి ఫస్ట్ ఒక కథ చెప్తున్నాం. ఆ కథ చెప్తున్నాం చిన్న సీరియస్ టోన్ కదా ఇది సీరియస్ టోన్లో చెప్పకూడదు ఈ కథని అని చెప్పేసినప్పుడు మాకు వచ్చిన క్యారెక్టర్లే నమ్మకస్తుడు, మాకు వచ్చిన క్యారెక్టర్లే టెంపర్ముక్తి, మాకు వచ్చిన క్యారెక్టర్లే రోహిణి చేసిన క్యారెక్టర్ మంచం సుఖవతి వీళ్ళందరూ చెప్పినప్పుడు హీరో గారు ఫస్ట్ ఈ పేర్లు చెప్పాము. హీరో గారు మాతో ఏమంటారు వీళ్ళు మార్చకండి వీళ్ళు మార్చకండి వీళ్ళు మార్చొద్దు మార్చొద్దు అని చెప్పేవాడు. అఫ్కోర్స్ మిగిలిన చేయదు అండి కానీ ఆ ముగ్గురిని మాత్రం మీరు నమ్మి మా నమ్మి కథను నమ్మి లేకపోతే మా టీము నమ్మి మీరు ఆ డేట్లు ఇవ్వడం కానీ చేయడం కానీ ఆ కథని ఎంత హిలీరియస్ చెప్పాలని ట్రై చేసినామో నిజంగా మీ అందరూ చెప్తాను అనమాట. నా ఆర్టిస్టులు అంటే మేము సెలెక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కళ్ళు 100% న్యాయం చేస్తారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నేను డబ్బింగ్ చెప్పినాక షాక్ అయ్యి నేను శ్రీనిగారికి ఫోన్ చేశాను. అసలు ఒక డైలాగ్ నేను తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు మూడు చోట్ల అనమాట. అది వాట్ ఏ డబ్బింగ్ ఇంప్రూవ్మెంట్ అండి. అంటే కథను బంధించడం కోసం నిజంగా ప్రయత్నం ఎస్పెషల్ నాకు చాలా బాగా నచ్చింది. అదే మనకి మాకు ఎక్కడ ఫీలింగ్స్ ఖాళీగా అనిపించకూడదు అని ఆరాటం. ఇంకొక విషయం చెప్తారు మళ్ళీ డబ్బింగ్ గురించి నేను కూడా హీరో గారు కూడా అయితే ఆయన సంపూర్ణేశ్వర్ ఇంత ముందు ఆయన ఎలా అంటే చేసి తెలియదు కానీ పాపం ఆండీ ఫ్లవర్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ప్రేమించాడు ఆ డబ్బింగ్ కోసం వచ్చి గురూజీ ఇలా కాదు ఈ డైలాగ్ ఎలా చెప్తే బలం బాగుంటుంది అది ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఒక్క ఎపిసోడ్ ఆ ఫస్ట్ వచ్చే ఒక ఎపిసోడ్ని ఆయన టూడే చెప్పాడు మిగిలిన మొత్తం టూ డేస్ ఫినిష్ చేశాడు ఆ ఒక్క ఎపిసోడ్ ఆయన టూడే చెప్పుకున్నాడు. సో అట్ ద సేమ్ టైమ్ ఇంకా కోసం చెప్పేది ఉంది టెంపర్ మూర్తికి ఎక్స్టెన్షన్ టెంపర్ సినిమాలో టెంపర్ ఉంటే ఆ టెంపర్ మూర్తి ఎక్స్టెన్షన్ ఎక్కినట్టు ఆ తర్వాత ఇంకా మనకి ఆ తర్వాత ఇంకా ఈయన చుట్టూ భావనే క్యారెక్టర్ అవుతుంది. అంటే మొన్న హీరో గారు ఇంటర్వ్యూ చెప్పారు ఇదైతే హానెస్ట్ అండి నేను ప్రతి క్యారెక్టర్ కూడా ఇమేజ్ని చూడలేదు నేను ఏం చూసానంటే ఈ క్యారెక్టర్ అయితే బాగుందని పెట్టచ్చు తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి కన్వీన్ చేసుకొని వీళ్ళందరినీ ఆ క్యారెక్టర్ అలా ఉంచడం జరిగింది. అలానే తను కూడా షీఈస్ డూయింగ్ సీరియల్స్ టీవీ సీరియల్ చేస్తున్నది ఇంకా తను వసంతి కూడా హీరోయిన్గా మన సినిమాలో ఉన్నదేంటి వసంతి బావ చుట్టూ తిరిగి ఇన్నసెంట్ క్యారెక్టర్ బావే నా ప్రపంచం బావే నాకు కావాలి బావే అనే క్యారెక్టర్ ఇలా ఉన్న క్యారెక్టర్ రెగ్యులర్గా ఆడియన్స్ దగ్గర అవ్వాలంటే ఇలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చే బాగుంటుంది అది టీవీని చూడలేదు. అలా మనం ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ముందు జరిగింది ఫైనల్ అప్పుడు చూసుకున్నాక నేను ప్రొడ్యూసర్ మేమైతే కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం తను కూడా అంటే ప్రొడ్యూసర్ ఆచార్య రెడ్డి గారు కానివ్వండి సమర్పకులుగా శ్రీధర్ కానివ్వండి
వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా లొకేషన్ లో చోటు గారు అయితే సీన్ చేసి బాగా వస్తాయి, ఎవరో డబ్బులు లెక్కెట్టుకుంటారు, ఈవిడ హాగా చక్కగా నవ్వేసి మళ్ళీ డేట్ షాట్ చాలా బాగుంది చెప్పేసి మనకి అవే కదా ఎంకరేజ్మెంట్, అవే మన ఎంకరేజ్మెంట్. సో అలా నడిచేది. ఇంకొక నా విషయానికి మీరు శ్రీధర్ మీరు నమ్మకస్తుల క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు గెటప్ అనే విషయం కాడ నాకు చాలా చోట్ల ఏంటి గెటప్ గెటప్ ఇంట్లో రెండు గెటప్ లేదు నచ్చలేదు అర్థం కాదు నాకు. లాస్ట్ మినిట్లో మీరు ఒక గెటప్ వేసి నాకు పంపించినప్పుడు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసాం విధానం కూడా ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్. అయ్యో సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే ఆ గెటప్ పర్ఫెక్ట్గా అనిపించాలి, లేకపోతే ఆ బిలీవబిలిటీ తగ్గిపోద్దని నా భయం అండ. అందుకని ఆ గెటప్ సెట్ అయితే నిజాలి. మీరు చేస్తున్నప్పుడు ఈ టోను ఇలా ఉంటే బాగుంటుంది అని ఎందుకు అలా అనిపించింది నమ్మకస్తుల క్యారెక్టర్? నాకంటే ఇప్పుడు రెండు ఉన్నాయండి ఇంట్లో, ఇప్పుడు మన ఆయనతో ఉండాలి ఈయనతో ఉండాలి. సో రెండు 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 సైడ్ ఆ కాలానికి ఒక వాయిస్ ఉంటే ఈ కాలానికి ఒక వాయిస్ ఉండాలనిపించింది నాకు. అండ్ అర్థంలో చూసుకొని ఈ క్యారెక్టర్కి ఏ వాయిస్ బాగుంటుంది, నాకు ఐదు వాయిస్లు ట్రై చేశాను, ఒకసారి వాయిస్ బాగుంది మీ దగ్గర చేయగానే ఇది బాగుంది పెట్టేది అని చెప్పన్నారు. ఇంకా అలాగే అంతే సూపర్ అండి. జస్ట్ ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్ ఉంటే బాగుంటుంది అండి, క్వైనింగ్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి. అయ్యా నేను రోజు హీరో గారు మీరు ఆ రోజు ఒక షార్ట్ చేస్తున్నాను, తీసుకుని టీవీలో యాక్చువల్లీ షార్ట్ ఏంటంటే మన కథ అంతా మనం ఓపెన్ చేయాలి ఎందుకంటే ముందు థియేటర్ వచ్చిన చాలా తెలిసి మిస్ కావద్దు. నేను డైరెక్ట్ చెప్పాను తను సడన్గా ఆ టీవీ ముందు ఏడుస్తూ, అయ్యా ఇప్పుడు ఆ క్యాలిఫ్లోర్ మీ గడ్డు పెట్టకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్నాడు. నేను అసలు ఆ కట్టి చెప్పి ఒక 5 మినిట్స్ లో విన్నాను, అసలు ఈ డైరెక్ట్ ఎట్ రీచ్ అయ్యాడు కదా నాకు అసలు. చాలా జరిగింది, అందరి విషయాల్లో జరిగింది ఇలాంటివి. అండ్ సూపర్ సార్, అంటే అందరినీ సమన్వయపరచుకుంటూ కథని మీ టీంని అందరినీ ఒక దగ్గర తీసుకొని ఆర్టిస్టులను అందరినీ సమకూర్చుకొని ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు. డెఫినెట్గా 26వ మీరు 100% చెప్తున్నాను, మీరు పెట్టిన కృషికి మంచి ఫలితాలు రావాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చెప్పారు. సో మీకు ఆయన కథని ఎలా ఒప్పించారు, మీరు ఏమి నమ్మారు, సో కథ అంతా అయిన తర్వాత మీకు ఏమనిపించింది, కథ మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సో సినిమా చూసుకున్నారు ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా కొంచెం కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఇది చేస్తే సంపూ గారు లాంటి వాళ్ళతోనే చేయాలి అనిపించింది. కామెడీ నేను ఏదైతే కావాలని కోరుకున్నానో కామెడీ జోనరు, కామెడీలో మంచి ఎంటర్టైన్ చేస్తాము, ప్రతి ఆడియన్ని ఎంటర్టైన్ చేస్తాము అనే విధంగా అనిపించింది. దాంతోపాటు ఒక ఒక మెసేజ్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము, అందువల్ల నాకు ఈ కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అయ్యాను. అలాగే ఏదైతే నేను ఎగ్జైట్ అయ్యానో అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అంతకంటే ఎగ్జైట్ అయ్యాను. అది అంత మీరందరూ కూడా ఇచ్చిన సపోర్టు, అంటే మీరు చేసిన క్యారెక్టర్స్, మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగా చేశారంటే అంటే జీవించేసేసారు. అది అది మీ ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు చేశారు, 100% న్యాయం చేసి దాన్ని ఇంత సక్సెస్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మీ అందరికి. మీ గురుజీ అంటే అది చెప్పారు మనం చేసాము ఎల్లుండి రిలీజ్ ఓకే అంతా. ఒకవేళ నేను చేయకపోతే ఇది ఎవరితో ఇవ్వదు మీరు ఈ సినిమా సంపూ లాంటి వాళ్ళతోనే చేయాలన్నప్పుడు నేను అడ్డుపడి ఒక మాట చెప్తాను, సంపూ లాంటి వాళ్ళు కాదు మేడం, సంపూతోనే చేద్దాం అనుకున్నాను. రెండో విషయం ఇంకో విషయం చెప్పండి, మీరు అంటే మీ టైం ఎడవచ్చు షెడ్యూల్లో మీరు అందరు శాతం వర్క్ చేస్తారు కదా, ఇతను నాకు 24 hours ఉండేవాడు అంటే బహుశా నువ్వు చాలా తిట్టుకుని ఉన్నాడు ఉన్నా తలుపు వేసుకోలేదు బాగుంది కదా లోపల ఇన్వాయిస్ సినిమా తెలుసా మీకు ఎంత చేశాను 3 గంటల 5 గంటల సినిమా తీసింది వితిన్ 40 డేస్లో అంటే ఎంత హింస పెట్టాను మా హీరోగా అనిపించింది. బట్ గ్రేట్ అండ్ గుడ్ థింగ్ నేను అతను చెప్పాల్సింది ఏంటంటే ఏ డైరెక్టర్ చెప్తాను నాకైతే సీన్ చెప్పిన తర్వాత
సీన్ తనకు కరెక్ట్గా ఎక్కితే ఎమ్మని ఒకటే వాయిస్ ఎస్ ఎస్ గురుగారు చేద్దాం అంటాడు. ఎస్ అన్నంటే సీన్ ఎస్ వచ్చినట్టు. అతను ఎస్ అన్నంటే సీన్ రాదు. నేను మళ్ళీ వాయిస్ వేసుకోను. అంటే నేను ఏంటంటే నాకు సినిమా అంటే మీరు మీరు బిజీలో మేము అంటే ఉన్నారు కానీ బట్ ఐఎమ్ పర్సనలీ అంటే ఆడియన్స్ రిజల్ట్ ఆడియన్స్ తీర్పులు అయితే మనం ఉంటాయి కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక నేను 20 ఇయర్స్ నుంచి నాకు ఎవరైనా మీరు నేను అందరూ ఫ్యాషనేట్ టు మేక్ ఎ మూవీ అఫ్కోర్స్ నాకు టీవీ మదర్ అయింది టీవీలో ఆయన ప్లేస్ ఒక విషయం ఆనెస్ట్ చెప్తాను నేను ముందు ఎందుకంటే ముందు ప్రైడ్ చేశాను దట్ షుడ్ బి గ్రేట్ అండ్ కృషి గారి తోటి మనం చేసుకుంటాం కదా మీరు అయితే మీకు ఇన్ని ఉంటారు కదా సో అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి సినిమాని తీసాను నేను హీరో ఒక కమర్షియల్ సినిమా ఒక ఫుల్ పిక్చర్ మీల్ సినిమా తీశాను దీంట్లో అన్నీ ఉంది చక్కగా నవ్వుకుంటారు ఒక మంచి కథ ఉంది మాస్ పీపుల్కి ఇచ్చే సెంటర్ అంశాలు ఉన్నాయి 90 మినిట్స్ ఫైట్స్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఒక చోట ఎక్కడో చోట ఆగేసి అరే గుండెలో చిన్న బాధలను తీసుకుంటారు అలాంటి లెవెల్ మాత్రం అందరూ మీ అందరూ కృషితోటి అంటే మీ ఇద్దరు మీ అందరూ సపోర్ట్ తోటి అది తీసుకురాగలిగాం సినిమా చూస్తుంటే 2 గంటలు 3 గంటలు అనుకున్నాను 2 గంటల 2 నిమిషాలు సినిమా సంపు గారి సినిమాలో పెద్ద హీరోకి అయితే 2 అవర్స్ 20 మినిట్స్ ఇంకా కట్ చేసి ఆ ఫ్లవర్ పోకూడదు కదా మీరు ప్రతి చోట మిచ్చిన అమూల్యం ఏదైతే ఉందో అదే నేను నమ్ముతాను నేను పెద్ద సినిమా చేస్తుంటాను ఆర్టిస్టులు వీళ్ళందరూ గురించి మా అంటే దానికంటే ముందు టెక్నికల్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ డిఓపి గారి గురించి మన డిఓపి గారి గురించి మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే దానికంటే ముందు ఒకసారి హీరోయిన్ ఇందా చెప్పాను విషయాన్ని తను కూడా సినిమా చూసినప్పుడు నాకు తను హీరోయిన్ చేస్తున్నప్పుడు నాకు సినిమా అంతా తను చేసినప్పుడు నాకు తెలిసి ఒక 15 డేస్ 20 డేస్ చేసేటట్టు తను 20 డేస్ చేసుకుంటుంది కదా సినిమా అంతా ఆక్రమించిన ఫీల్ ఉన్నాను అంటే సినిమా అంతా ఉన్న కలిగిన ఉన్న ఫీల్ కలిగింది దానికి తనకు తాను థ్యాంక్స్ చెప్పాలి తనకి ఇక ఈ విషయం పక్కన పెట్టి సార్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇది పక్కన పెట్టేసి ఇక మెయిన్ ఇక మిగిలిన వాళ్ళకి చూస్తే అంటే ఈ బ్యాచ్ మొత్తం నా మీద లోపల ఫీల్ అయ్యే బ్యాచ్ మొత్తం అఫ్కోర్స్ మన తర్వాత అంత ప్రేమించారు ఒక జస్ట్ అవిషన్ ద ఫస్ట్ వచ్చేసి మనం చెప్పాల్సిన కెమెరా రెడీ ఒకటి గురించి భయా నేనైతే మీకు తెలుసు నా గురించి మీకు తెలుసు మన టీవీలో చేస్తున్నాను కదా నేను ఎన్ని షాట్లు తీస్తానంటే రోజుకి 150 షాట్లు తీసుకుంటాను అంటే కనీసం 80 షాట్లు తీసుకుంటాను పక్కగా సినిమా అంటే 50 షాట్స్ మినిమం ఎందుకంటే నా ప్లాన్ ఏంది 101 సీన్స్ ఈ సినిమా యాక్చువల్లీ మీకు తెలుసు కదా 67 సీన్స్ అయిపోతుంది సినిమా మనం ఎందుకు ఒక మీటర్లో చెప్పాలి కదా ఈ కథను ఈ మీటర్లో చెప్పాలి ఫిక్స్ చెప్తున్నాం కానీ నో చెప్పకుండా భుజం మీద కెమెరా వేసుకుంటాను ఇకపోతే దాని తర్వాత నాకు అంటే ప్రజలు అంటే జస్ట్ మై కిడ్ లాగా వాడు ఎవరు నాకు టీవీ సీల్కి వచ్చేసాడు నేను ఎవరిని వచ్చా నాకు నచ్చితే మొత్తం నేను ట్రావెల్ చేస్తే తీసుకెళ్ళిపోతుంటాను అట్లా నేను చాలామంది టీవీకి వచ్చి పనిచేసినట్టు చేస్తామంటే నాకు అతని దగ్గర ఒక ఫైర్ అనిపించింది ఆ ఫైర్ ఒక 4 సాంగ్స్ రీరికార్డింగ్స్ అయితే సినిమా ఏ హీరో మీ భాష రీరికార్డింగ్ ఎలా ఉంది అసలు మ్యూజిక్ పెద్ద సినిమా హీరో సాంగ్స్ కానీ రీరికార్డింగ్ అలా చేసుకొచ్చాను థర్డ్ బాబు బాబు కూడా నాకు ఆ మీటర్ ఆ 3 గంటల సినిమాని 2 గంటల 2 నిమిషాలు చేయడానికి 2 అవర్స్ 20 మినిట్స్ చేయడానికి బాబు నాకు చాలా హెల్ప్ చేశాడు చాలా హెల్ప్ చేశాడు అందుకని అంత పెద్ద సినిమా ఎక్కడ స్లో కాకుండా చాలా హెల్ప్ చేశాడు తర్వాత కొరియోగ్రాఫర్ కానీ నేను ఎస్పెషల్లీ డి సిసి నాకు చాలా కోపం వస్తుండే సిసి మీద సిసి చేస్తుంటే కోపం వస్తుండేది కానీ సిసి 2 సార్లు చేశాడు అప్పుడు ఎంత కోపడ్డానో నేను చూసుకున్నాక అంత హ్యాపీ ఫీల్ అయ్యాను సూపర్ ఒక స్లో సాంగ్ అనండి మీరు చేసే స్వీట్ సాంగ్ అనండి నాకు మీరు మీ ఇంత డాన్స్ చేస్తాడు నాకు భయం వేసి మీరు గమనించలేదు మిమ్మల్ని దూరంగా పెట్టుకుంటే కానీ మీరు ఆ ఈజ్ దగ్గర కూర్చొని పైకి లేచారు అంటే ఆ గేర్ ఉందని భయపడుతుండే అట్లా కొరియోగ్రాఫర్స్ కానీ అంటే ఫైట్ మాస్టర్ నందు కానీ అంటే ఆ టీం అంతా కూడా ఒకే కథని అందరు నమ్మి చేశారని మాత్రం నేను చెప్తాను సమష్టి కృషి అలాగే అందరికి అదే ఫలితం రావాలి అండ్ హీరోయిన్ గారు ఇక శ్రీధర్ గూడు శ్రీధర్ వస్తే లొకేషన్ వస్తే మీరు మీతో స్టార్ట్ చాట్ గేమ్ ఆడుకున్నాడు హీరో గారు మీరు శ్రీధర్ మీరు నేను జ్యోతి మేడం గారు కెమెరా ముందు కూర్చునేవాడు నేను ఈ ప్రొడ్యూసర్ గారు నేను కెమెరా ముందు కూర్చునేవాడు కెమెరా పక్కకి మీరు ఏం చేసేవాడు మీరు మీరు శ్రీధర్
నేను శ్రీధర్ నేనది శ్రీధర్ గారు సాటికి ఏం మాట్లాడుకుంటున్నాను మీరిద్దరు ముందు కూర్చొని చూస్తున్నారు సడన్ రాగానే పక్కిద్దరు పక్కి నేను ఈ షాట్లు అందరికి ఏంటి ఇద్దరికి ఏం చేస్తాను అనుకుంటున్నాను నేను కాదు శ్రీధర్ సార్ మేము వెళ్ళి ఏం చేస్తాం సార్ రైటర్స్ ప్రతి డైలాగ్ మీరు చెప్తున్నప్పుడు కానీ ఎంజాయ్ చేయడం కానీ కానీ ఆ ముగ్గురు రైటర్స్ అంటే గోపి కిరణ్ అండ్ మన శివరామ్ ఎస్పెషల్లీ మోహన్ అయితే నేను మీ మనందరి సంస్థలో థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను బట్ కొన్ని చోట్ల నేను భయపడేవాడిని ఈ డైలాగ్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది లేదా రైట్ గారు ఫస్ట్ మనం సక్సెస్ రావడానికి కథకి డిమాండ్ చేస్తుంది డైలాగ్ మీరు డైలీ సీరియల్ చేశాను ఇదని చెప్పొద్దు అని చెప్పేసి నన్ను పట్టుబట్టి ముందు తీసుకున్నాను అతను మోహన్ థ్యాంక్స్ టు మోహన్ మీరు నాకు ఆ విషయంలో చాలా హెల్ప్ చేస్తారు బట్ సినిమా చూసినా నాకు అవసరం సూపర్ సూపర్ థ్యాంక్ యూ అండ్ నేను అంటే సంపూభయ్య అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఆ సినిమా గురించి ప్రధానంగా ఫస్ట్ మాట్లాడేసింది హీరో అనే బట్ ఆయన గురించి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి ఆయన గురించి చెప్పుకుంటే బాగోదు బట్ నేను మాట చెప్పాలి రీసెంట్గా ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో కోవిడ్ టైంలో చాలామంది హీరోలు కానీ చాలామంది నటినట్లు ముందుకు రావడం కోవిడ్ ఉన్నప్పుడు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రామ్ చేయాలి అనేది నేను అనుకున్నాను అనమాట సో దాని గురించి ఒక సాంగ్ చేసాం ఆ సాంగ్ చేసినప్పుడు సోను సుద్ గారి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు ఎంతమంది అయితే మన హీరోలు ముందుకొచ్చారో ఆ లిస్టులో మా టీం అంతా కలిసి సంపూభయ్య పేరు కూడా పెట్టాము సో అంటే అంత గొప్ప మనసు బేసికల్గా చాలామంది అంటూ ఉంటారు సంపూభయ్య చిన్న హీరో చిన్నారని కానీ పెద్ద మనసున్న హీరో చిన్న హీరో దానికంటే పెద్ద మనసున్న హీరో పెద్ద నాకు తెలిసి అది పెద్ద చాలా పెద్ద గురి అది సో డెఫినెట్గా ఇంత మంచి మనసున్న సంపూభయ్యకి ఎప్పుడు కూడా ఎల్లవేళ ఆ విజయాలన్నీ ఎప్పుడు తోడుగా ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే లొకేషన్లో అంతే జోగ్యలో ఉంటాడు అంతే నవ్వుతూ ఉంటాడు ఆయన అండ్ ఏదైనా ఎక్కడైనా కష్టం అని అనిపించిందంటే వెంటనే తనకున్న పరిధిలో చూసుకొని తనకున్న లిమిట్స్లో తను ఎప్పుడు హెల్పింగ్లో ముందుంటాడు ఆయన సో డెఫినెట్ మీరు ఇలాగే ఉండాలి సంభవయ్య మీరు ఎంత మంచి మనసుతో ఉంటే అన్ని మంచి విజయాలు బ్యాక్ సైడే ఉన్నాయి సో డెఫినెట్గా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఈ నవంబర్ 26th మీ ఇప్పటి వరకు సంపూని అభిమానించే వాళ్ళందరూ అది పెరగాలి అంటే మీరు డెఫినెట్గా మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో మీకు తెలిసిన వాళ్ళతో అందరికీ చెప్పండి షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందరికీ తెలిసేలాగా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇలాంటి టైంలో థియేటర్కి చాలామంది సినిమా అభిమానులు చాలామంది వస్తున్నారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈ నవంబర్ 26th మిగతా ఇంతకుముందు సినిమాలు ఎవరైతే బ్లాక్ బస్టర్ చేశారో ఈ సినిమాను కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ చేసి కడుపుబ్బా నవ్వుకొని మీరు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవాలి అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన మా ప్రొడ్యూసర్ గారు ఆశా జ్యోతి గారికి అండ్ మా డైరెక్టర్ గారికి రాధాకృష్ణ మల్లిని గారికి అండ్ ఎంటైర్ క్రూ మా ఈ సినిమాలో మా ఆర్టిస్టులు చాలామంది చేశారు అశోక్ గారు ఫనీ అన్న అండ్ రోహిణి అవినాష్ మీ అందరికీ మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు మీరు అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సో దానికి గాను థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నెల 26th
క్యాలిఫ్లవర్తో మీ ముందుకు వస్తున్నా. ఒక చిన్న నటుడిని ఆశీర్వదించిన మీ అందరూ క్యాలిఫ్లవర్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వర్. చెప్పండి. సో ఈ నెల 26th థియేటర్స్కి వస్తున్నాం. సో ఇందులో ఒక సస్పెన్స్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కామెడీ ఉంది. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఆబ్వియస్లీ సంపూర్ణేష్ బాబు గారి మూవీస్ ముందు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో దానికన్నా ఎక్కువ కావాలి మాకు. సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.